हाय फ्रेंड्स मन निजालु अने नम्मे कोन्नि अबद्धालु निजंगा मनकु कोन्नि विषयाल गुरिंची पूर्तिगा तेलिसि उंडदु कानी अदे निजमनि मनं नम्मुतू उंटां अला मनं नम्मे कोन्नि अबद्धालालो कोन्निंटि निजाल गुरिंची इप्पुडु मनं तेलुसुकोवडानिकि प्रयत्निद्दां इंतकु मुंदु वीडियोलो कूडा मनं इला नम्मे कोन्नि विषयाल गुरिंची तेलुसुकुन्नां एवरैना आ वीडियो चूडकपोते डिस्क्रिप्शन लो लिंक उंटुंदि वेळ्ळि चूसेयंडि ఊసరవెల్లి ఇది రంగులు మారుస్తూ ఉంటుంది అది ఏ వస్తువుపైన ఉంటే ఆ వస్తువు రంగులోకి మారిపోతూ ఉంటుంది కానీ ఊసరవెల్లిలు ఎందుకు రంగులు మారుస్తూ ఉంటాయి అనే విషయానికి వస్తే ఊసరవెల్లిలు తమను తాము రక్షించుకోవడానికి ఇలా రంగులు మారుస్తూ ఉంటాయని అనుకుంటారు కొంతమంది ఇదే నిజమని నమ్ముతారు కూడా కానీ ఊసరవెల్లిలు ఇలా రంగులు మార్చడానికి అసలు కారణం ఏంటంటే ఊసరవెల్లిలు తమ ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి లేదా ఇతర ఊసరవెల్లిలతో కమ్యూనికేట్ చేయడానికి ఇలా రంగులు మారుస్తూ ఉంటాయి అంతేగాని తమను తాము రక్షించుకోవడం కోసం కాదు ఎడారులు అని వినగానే మొట్టమొదటిసారిగా మన మెదడులో కలిగే విషయం ఏంటంటే అక్కడ ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని అనుకుంటాం అంతేకాకుండా ఆ ప్రదేశాలలో ఎండలు ఎక్కువగా ఉండడం వలనే ఎడారులు ఏర్పడతాయని అనుకుంటాం కానీ మీకు ఈ విషయం తెలుసా కొన్ని ఎడారులలో చలి చాలా తీవ్రంగా ఉంటుంది అక్కడ కేవలం చలి తప్ప ఇంకోటి ఉండదు ఈ ఎడారులు ఎక్కువగా భూమికి ధ్రువాల వైపు ఉంటాయి కాబట్టి వీటిని ధ్రువ ఎడారులు అని పిలుస్తారు ధ్రువ ఎడారులుగా పిలువబడే ఈ శుష్క ప్రాంతాలను ఇరాన్ మరియు ఉత్తర గ్రీన్లాండ్లో చూడవచ్చు సూర్యుని నిజమైన రంగు ఏంటో మీకు తెలుసా మీరు ఎప్పుడైనా సూర్యుడు ఏ రంగులో ఉంటాడో తెలుసుకోవడానికి ప్రయత్నించారా మన కంటికి సూర్యుడు పసుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి సూర్యుడు పసుపు రంగులో ఉంటాడు అని అనుకుంటాం ఇంకొంతమంది సూర్యుడు నిజమైన రంగు ఎరుపు అని నమ్ముతూ ఉంటారు అదేవిధంగా స్టాన్ఫోర్డ్ సోలార్ సెంటర్ ప్రకారం సూర్యుడు పసుపు లేదా నారింజ లేదా ఎరుపు రంగులో ఉంటాడనేది ఒక సాధారణ అపోహ ఉంది కానీ వాస్తవానికి సూర్యుడిలో అన్ని రంగులను కలిసి తెలుపు రంగులో ఉంటాడు కానీ మన కంటికి పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తాడు దీనికి కారణం చాలా సింపుల్గా క్లియర్గా చెప్పాలంటే రంగురంగుల తరంగదైర్ఘ్యాలు పొడవుగా ఉన్నవి మాత్రమే మన కళ్ళకు కనిపిస్తాయి ఇతర చిన్న తరంగ దర్గాలు ఆకుపచ్చ నీలం మరియు వైలెట్ ఇవి వాతావరణం ద్వారా ప్రయాణించి చెల్లాచెదురుగా మారుతాయి దీనివలన పగటిపూట ఆకాశం నీలంగా కనిపిస్తుంది ఒకరోజు మీరు బయట ఉన్నారు అనుకోకుండా వర్షం మొదలైంది దానికి తోడు మెరుపులు కూడా వస్తున్నాయి ఒక్కసారిగా మీరున్న చోటికి దగ్గరలో ఒక మెరుపు పడింది అప్పుడు మీకు అనిపిస్తుంది నేను కొంచెంలో తప్పించుకున్నాను అని అంతేకాకుండా అప్పుడు మీరు ఇలా కూడా అనుకుంటారు ఇక్కడ ఆల్రెడీ ఒక మెరుపు పడింది కాబట్టి ఇక్కడ ఇంకొక మెరుపు పడే అవకాశం లేదు అని ఇలాంటి పరిస్థితి మీకు నిజంగా ఎదురైతే మీరు వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే అక్కడ మిమ్మల్ని రక్షించుకోవడానికి ఎవరు ఉండరు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి ఇలా మెరుపులు పడే సమయంలో మీరు వెంటనే ఏదైనా ఒక ఆశ్రమను వెతుక్కోవాలి ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నా కూడా కిటికీలకు దూరంగా ఉండాలి అంతేకాకుండా మెటల్ లేదా ఎలక్ట్రికల్ వంటి వస్తువులను తాకకూడదు అదేవిధంగా మీ దగ్గరలో మెరుపులు పడే కొన్ని నిమిషాల ముందే మీరు వాటిని పసిగట్టవచ్చు అది ఎలాగంటే మీ తల వెంట్రుకలు ఇలా నిలబడతాయి దీనిని బట్టి అక్కడ మెరుపులు పడే అవకాశాలు ఉన్నాయని మనకు ముందే తెలుస్తుంది కానీ చాలామంది దీనిని నమ్ముతూ ఉంటారు ఆల్రెడీ ఒక మెరుపు పడిన చోట ఇంకొక మెరుపు పడదు అని నిజానికి ఇది ఒక అవాస్తవం ఎందుకంటే పడిన చోట మళ్ళీ మెరుపు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎర్త్వామ్స్ మన భాషలో చెప్పాలంటే వీటిని వానపాములు లేదా ఎర్రలు అని అంటారు ఇవి చాలా సున్నితంగా ఉంటాయి మనకు తెలియని వీటి గురించి మనం నమ్మే ఒక విషయం ఏంటంటే ఇవి రెండు భాగాలుగా తెగిపోయినప్పుడు అవి మళ్ళీ రెండుగా విడిపోయి పునరుత్పత్తి చెంది జీవిస్తాయని ఇందులో కొంత భాగం నిజం అయినప్పటికీ కానీ మనకు తెలియని విషయం ఏంటంటే వానపాములు ప్రత్యేకమైన తల మరియు తోకను కలిగి ఉంటాయి ఒకవేళ ఇవి రెండు భాగాలుగా తెగిపోయినప్పుడు తల భాగం ఒక కొత్త తోకను పునరుత్పత్తి చెందించగలదు కానీ తోక భాగం మాత్రం ఒక కొత్త తల భాగాన్ని పునరుత్పత్తి చేయలేదు అయితే వానపాముల యొక్క శరీరం గాయపడినట్లయితే శరీరంలో ఎక్కువ భాగాన్ని పునరుత్పత్తి చేయగల విశేషమైన ఒక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కానీ వీటి జాతికి చెందిన ప్లనేరియా అనే ఒక రకమైన పురుగు ఒక భాగంలో అంటే 1.300వ వంతు చిన్న ముక్క భాగం ఉన్నా కూడా పూర్తి శరీరాన్ని పునరుత్పత్తి చేయగలవు ఇవి ఎక్కువగా తేమ లేదా నీరు ఎక్కువగా ఉన్న చోట కనిపిస్తూ ఉంటాయి